హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకె లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసు అండ్ ఆన్ ప్యాసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ ముందుగా నిన్న నా హ్యాపీ బర్త్డే వెకేషన్ అయితే చాలామంది అయితే పంచుకున్నారు పదకొండు వందల పైన కామెంట్స్ అయితే వచ్చినాయి పదకొండు వందల లైక్స్ కూడా వచ్చినాయి ఆ వీడియోకి అయితే దాంట్లో ఒకటి రెండు కామెంట్స్ మాత్రమే కొంచెం నాకు ఇబ్బంది అనిపించినాయి బట్ ఏంటంటే పర్లేదు ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా కొంతమందికి నచ్చదు వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మిగతా కామెంట్స్ అన్నీ మనకి ఫేవర్గానే వచ్చినాయి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పేరు పేరున అందరికీ నా విషేస్ చెప్పిన అందరికీ హ్యాపీ బట్ చెప్పిన అందరికీ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు త్రీ సిక్స్టీ వెబినార్ అప్డేట్స్ అయితే వచ్చినాయి నిన్న శుక్రవారం రైతు రైతు జరిగినాయి కదా దాంట్లో కొన్ని అయితే మనకు చెప్తాను అలాగే మీకు రెండు టిప్స్ అయితే చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరికి ఓమెల్ అనేది మొబైల్ వర్షన్లో వాడడానికి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓమెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డబల్ క్లిక్ చేయాలి ఒకసారి క్లిక్ చేస్తుంటే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది అన్నమాట మండే ఇంకోసారి ఓమెయిల్ మీద త్రీ నైన్ డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఓమెయిల్ మీద క్లిక్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతుంది అప్పుడు మీకు పైన కుడివైపున పైన చివర త్రీ లైన్స్ వస్తుందన్నమాట త్రీ డాట్స్ త్రీ డాట్స్ మీద ఒకనట్టయితే డెస్క్ టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకోండి మొబైల్లో డెస్క్ టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఓమెయిల్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది మనం వాడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను వీడియో మెయిల్ పంపించుకున్నాను నార్మల్ మెయిల్ కూడా పంపించుకున్నాను చాలా స్మూత్గా అయితే వస్తుంది అంటే కస్టమర్ ఓమెయిల్కి ఫౌండర్ ఓమెయిల్కి కూడా నేను వీడియోలు అన్నీ పంపించుకున్నాను వర్క్ అయితే అవుతుంది నో ప్రాబ్లం అన్నమాట మీరు దానికోసం ఓమెయిల్ డాట్ ఏఐ అని కూడా పూర్తిగా కొట్టాల్సి ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే జీమెయిల్కి అయితే ప్రజెంట్ వెళ్ళట్లేదు ఓమెయిల్ ఓమెల్ ఓమెయిల్ టు ఓమెయిల్ అయితేనే ఈజీగా వర్క్ అవుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓఎస్ని లాగిన్ అవ్వడానికి ఆన్పేసి డాట్ కాన్గా వెళ్ళమంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత లాగ్ లాగిన్ హీర్ అనే దగ్గర మీరు ఓ ఫౌండర్స్ బటన్ కింద మళ్ళీ ఫౌండర్ కింద లాగిన్ అవుతుంది అనమాట అతమాటికి అలా లాగిన్ అవసరం లేదు సింపుల్గా మీరు ఆన్పేస్ డాట్ వెళ్ళిన తర్వాత ఓ ఫౌండర్ అనేది మనకు కనపడుతుంది కదా పెద్దగా లోగో దాని పైన త్రీ లైన్స్ ఉంటాయి ఆ త్రీ లైన్స్ మీద నొక్కినట్టయితే లాగిన్ ఓఎస్ ఓఈఎస్ అని వస్తుంది దాంట్లోకి వెళ్ళి సింపుల్గా మీ ఓమెయిల్ మీ పాస్వర్డ్ కొడితే ఈజీగా లాగిన్ అవుతారనమాట మీరు మళ్ళీ అతమాటికి రిజిస్ట్రేషన్ దాంట్లోకి అయితే వెళ్ళవసర లేదు ఇంకా కొంతమందికి అయితే ప్రొసీడర్ అనే ఆప్షన్ వస్తుంది అలా వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఓ ఫోన్ వెళ్ళి ఒకసారి లాగిన్ అవ్వండి అప్పుడు మీకు ప్రొసీడ్ ఆప్షన్ అనేది రాదు ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా అప్డేట్లోకి వెళ్ళిపోదాం కంపల్సరీ మళ్ళీ ఒక లైక్ అయితే వేసుకోండి మన వీడియోకి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అనేది మీ కింద ఉన్న యూజర్స్ చేసారలేదు చెక్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళది ఓఏఎస్లోకి మైగ్రేషన్ అవ్వకపోతే అని చెప్పి మనం రెండుసారి చెప్పడం జరిగింది అంటే ఆయన దాంట్లో కూడా ఒక ఇరవై మంది దాకా ఎన్డిఎస్ సిగ్నేచర్ అనేది చేయలేదంటే దానివల్ల వాళ్ళది ఈకో సిస్టంలోకి మైగ్రేషన్ అనేది అవ్వలేదు అని చెప్పారు బట్ అంటే కొంతమంది ఇంకా ఎన్డీఏ సిగ్నేచర్లు చేయకుండా ఉండిపోయారు వాళ్ళకి తెలియక కాబట్టి ఒకవేళ మీ టీంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకుని చెప్పారు అలాగే ఓయిఎస్లో మైగ్రేషన్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కొంతమంది మెయిల్ ప్రాబ్లమ్స్ అని కొంతమంది కొన్ని రకాల ఎర్రర్స్ అని చూపిస్తున్నాయి తొందరలు ఇవి కూడా పూర్తిగా సాల్వ్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పైనే ఓఎస్లోకి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్నారు ఇంకా మనకి చాలా త్వరలోనే మనకి రిఫరల్ లింక్లు అనేవి వస్తాయని కూడా సార్ చెప్పడం జరిగింది అలాగే ఓకానెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది కానీ దానిపై కొన్ని రకాల టెస్ట్లు అదేవిధంగా జరుగుతున్నాయి ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ ఆఫీస్లో కంపల్సరీ మనకి ఓఈఎస్లో మనకి ఓ కనెట్ అనేది కనబడే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో మీ ఓఎన్ఎస్ని చెక్ చేస్తూ ఉండండి అని కూడా చెప్పడం జరిగిందన్నమాట అదేవిధంగా ప్రపంచంలో డైలీ కొన్ని లక్షల మంది మన ఆన్ బ్యాసూ డాట్ కామ్ని విజిట్ చేస్తున్నారు చాలామంది అయితే ఈకో సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనకి ఒక్కసారి మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తప్పకుండా ఉంటుంది మన కంపెనీలో ఉన్న పవర్ అనేది చాలా ఎక్కువ అని చెప్పడం జరిగింది అదేవిధంగా క్రిస్టిన్సన్ సార్ నాకు చాలా ఈఎంఐలు అయితే ఉన్నాయి నేను చాలా కష్టపడి వాటిని అయితే ఫేస్ చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి బాధ లేదు ఎందుకంటే ఇంకా కొన్ని వారాల్లోనే నేను మన కంపెనీ ద్వారా మంచి అనేది పొందుతానని నమ్ముతున్నాను కాబట్టి నేను వాటిని అన్నింటినీ రిస్క్ తీసుకోలేను కాబట్టి వాటిని సింపుల్గా నవ్వుతూ ఆనందంగా వాటి నుంచి నేను ఫ్రీడమ్ను పొందుతున్నానని కూడా చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే ఆయన చాలా నమ్మకంతో అయితే ఉన్నారు ప్రజెంట్ ఏంటంటే ఈఎంఐ కట్టడానికి కూడా ఆయనకి చాలా ఇబ్బందిగా ఉంది అంట పరిస్థితి అనేది కానీ ఆయనకి నో ప్రాబ్లం అని చెప్పారు ఎందుకంటే కొన్ని వారాల్లోనే మనం ఇన్కమ్ అనేది తీసుకోబోతున్నాము దాని ద్వారా నేను ఈజీగా నా ఈఎంఐలు అన్నిటినీ తీర్చుకొని మంచి స్థాయికి అయితే వెళ్తానని చెప్పి మన క్రిస్ జాన్సన్ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓమెయిల్ అనేది ప్రతి ఒక్కరికి వాడడం అనేది రావట్లేదు నేను చాలా గమనించాను ఓనెట్ అనేది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే ఓ ఫోటోలు అనేసి అప్లోడ్ చేయాలంటే కొన్ని ఫోటోలు మాత్రమే దాంట్లో అప్లోడింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది మన ఫోన్లో కొన్ని వేల ఫోటోలు ఉన్నాయనుకోండి దాంట్లో కొన్ని ఫోటోలు మాత్రమే చూపిస్తుంది ఎందుకంటే ఆ ఫైల్ సైజు వల్ల లేకపోతే ఆ ఫైల్ కనబడటం వల్ల ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే మనకి అవన్నీ కంప్యూటర్ వర్షను డెస్క్టాప్ వర్షన్ అనేవి ఉన్నాయి మొబైల్ వర్షన్ అనేది తొందరలోనే రిలీజ్ అవుతుంది ఎందుకంటే ప్రజెంట్ మైగ్రేషన్ అన్ని చేస్తున్నారు కాబట్టి కొంచెం వాటిపై వాళ్ళు దృష్టి పెట్టాలబోతున్నారు అలాగే మనకి తొందరలో ఓ ట్రాకర్ వస్తుందని ఓ ప్లే వస్తుందని కూడా చెప్పారు అలాగే ఓ మార్కెట్ అనే యాప్ కూడా వస్తుందని కూడా చెప్పడం జరిగింది ఓ ట్రాకర్ గురించి మీకు తెలిసింది ఓ ట్రాకర్ అనేది మనకి ఎంతమంది మన వెబ్సైట్ చూస్తున్నారు ఎన్ని నిమిషాలు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి ఓ ట్రాకర్ అనేది చూపిస్తుంది బట్ ఏంటంటే ఓ ట్రాకర్ కూడా పెయిడ్ ప్రోడక్ట్ అన్నమాట ఓ ట్రాకర్ అనేది బిజినెస్ పీపుల్స్ అయితే కంపల్సరీ వెబ్సైట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓ ట్రాకర్ అనేది బై చేస్తారు అలాగే మనం ఓ కనెక్ట్ గురించి చెప్పవలసిన లేదు ఓ కనెక్ట్ అనేది జూమ్ కాలర్ అనేది ఒకటి అది కూడా వస్తుంది ఎందుకంటే ఆ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఆ ఫీచర్స్ చాలా ఉన్నప్పుడు అది చాలా లుక్ఫుల్గా చాలా అందంగా ఉంటేనే వాడడానికి ఈజీగా ఉంటుంది ఇరుగు ఇరుగ్గా ఉంటే వాటిని వాడడానికి ఈజీగా ఉండదు ఉండదన్నమాట దానికోసమే వాటిని ఒకటికి రెండుసార్లు ఓ ఓ కనెక్ట్ అనేది చెక్ చేస్తుంది అనమాట అందుకే ఓ ఓ కనెక్ట్ అనేది మనకు తొందరలోనే వస్తుందని కూడా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్న ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జి సాలిన్ సాలివన్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి నిన్న నాకు విశేష చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ మనం కొత్త అప్డేట్లో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ గుడ్ బాయ్